ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. కూర్చున్న తర్వాత ప్రత్యేకమైన మంత్రాన్ని పఠించనవసరం లేదు. భార్య, జనులు, ఊరు, ప్రపంచం, మీ మనస్సు ఎక్కడ తిరుగుతుందో దాని గమనంలో వదిలివేయండి. ఎలాంటి ఆంక్షలు విధించవద్దు. సమయం గడిచే కొద్దీ మీ మనోప్రవాహాలు కాలక్రమేణా తగ్గి ఏకాగ్రతను మీరు అనుభవించవచ్చు. రోజులు గడిచే కొద్దీ మీరు వేరు, మీ మనస్సు మరియు పంచేంద్రియాలు భిన్నమైనవని మీరు సులభంగా గ్రహించగలరు. దీని వివరణ ఏమనగా, ధ్యానం ఎలా చేయాలి అనే దాని గురించి ఇక్కడ దైవవాక్కులో అమ్మ మనకు వివరణ ఇచ్చారు. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనసుల్లో వచ్చే ఆలోచనలు, మనకు ధ్యానంలో వచ్చే ఆటంకాలు, వాటిని అధిగమించడం ఎలా అనే దానికి సులువైన మార్గం అమ్మ మనకు తెలియజేస్తున్నారు. మనం మొదట్లో తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానంలో కూర్చుని అలాగే నెమ్మదిగా సమయాన్ని పెంచుతూ సాధన చేసినట్లయితే చాలా చక్కగా ధ్యానాన్ని చేసుకోగలుగుతాం. ధ్యానం చేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన మనస్సు ఉండాలి. అలాగే చక్కటి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. అది పూజామందిరం అయితే చాలా అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ధ్యానాన్ని కూడా ఎప్పుడు ఒకే స్థలంలో ఒకే సమయంలో చేసినట్లయితే ఫలితాలు ఉన్నతంగా ఉంటాయి. ఇక్కడ ఈ మేల్మరువత్తూరులో అమ్మ మనకు ధ్యానం చేసుకోవడానికి చక్కటి విశాలమైన ధ్యాన మందిరాన్ని నిర్మించి మనకు ప్రసాదించారు. మనం మరువత్తూరు వెళ్ళినప్పుడల్లా ఆ ధ్యాన మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి. అమ్మ భక్తులను అనుగ్రహించడానికి కూర్చునే భంగిమ కూడా ఒక ధ్యానముద్రే. కాబట్టి మనందరం అమ్మ చెప్పినట్లుగా ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంలో ఉన్నతిని పొందుదాం. ఓం శక్తి. మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో కరువరై సేవ. సెప్టెంబర్ 22, 2024 ఆదివారం RN09 మరియు MD 62 పుదునగర్ మరియు హౌసింగ్ బోర్డ్ రామనాథపురం మరియు మధురై జిల్లా వారిచే. సెప్టెంబర్ 23, 2024 సోమవారం TM 106 మరియు ED మషార్ మరియు ఈరోడ్ మండ్రాలు తిరువన్నామలై మరియు ఈరోడు జిల్లాల వారిచే నిర్వహించబడుతుంది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.